ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలను మర్చిపోయారా? మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా? మనకు తెలియకుండానే మనం వైరస్ కు స్వాగతం పలుకుతున్నామా? ఇదిగో ఈ దృశ్యాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మీరు కూడా చూడొచ్చు స్పష్టంగా ఏంటిది, అసలు సోషల్ డిస్టెన్స్ లేదు, మాస్కులు లేవు, ఎక్కడైనా సరే జనం ఇలా గుంపులు గుంపులుగా తిరిగేస్తూ ఉంటే థర్డ్ వేవ్ రాక ఇంకేం వస్తుంది? ఇంత జరిగినా కూడా మనకు అసలు భయం ఉందా అన్న డౌట్ కలుగుతోంది. థర్డ్ వేవ్ రావాల్సిందేనా, జనం చావాల్సిందేనా? కరోనా తోడుగా లేకపోతే జీవితం గడవదా? లేకపోతే ఎక్కడికెళ్ళినా ఏంటి రష్? వేవ్ వన్ తో పాఠాలు, వేవ్ టూ తో నేర్చిన గుణపాఠాలు ఇవేనా? సందు దొరికింది కదా అని ఎంజాయ్మెంట్ షురు చేస్తే ఆపేవాడు లేడని అడ్డగోలుగా తిరిగితే వచ్చే వేవ్లు చచ్చేదాకా వదులుతాయా? Yes, థర్డ్ వేవ్ ఇట్ ఈజ్ స్వయంకృతం. Yes, of course it is స్వయంకృతం. మన మీద ఆధారపడి ఉంది. ఇంత జరిగినా అసలు మనకు భయం ఉందా? కొంచెమైనా జాగ్రత్త ఏమైనా ఉందా? ఎక్కడ చూసినా విచ్చలవిడిగా జలకాటాలు, ఒక్కరికి మాస్క్ లేదు, భౌతిక దూరం అనే మాటనే పూర్తిగా మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇదిగో దృశ్యాలు కూడా చూడొచ్చుగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ వేవ్ అంటే తెలియకుండా వచ్చేసింది, మన నిర్లక్ష్యం ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల సెకండ్ వేవ్ కు కారణమైంది. ఇక మూడోసారి కరోనా దాడి చేసిందంటే ఎవరిది బాధ్యత? మొదటి రెండో దశలో అసలు మనం ఏం గుణపాఠాలు నేర్చుకున్నాం? సో ఇక్కడ చూస్తున్నారుగా స్క్రీన్ మీద ఉత్తరాఖండ్లోని కెంప్టీ వాటర్ ఫాల్స్ ఇవి. వందలాది మంది పర్యాటకులు గుంపులు గుంపులుగా మాస్క్ లేకుండా స్నానం చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు, భౌతిక దూరం అస్సలు లేదు, ఇలా స్నానాలు చేస్తున్నారు. అండ్ ఇక్కడే కాదు, విశాఖ బీచ్లో కూడా నో రూల్స్ నో కండిషన్స్. లాక్డౌన్ సడలింపులు, పర్యాటక ప్రదేశాలకు అనుమతి రావడంతో జనం ఒక్కసారిగా రోడెక్కేశారు. మాస్కులు లేవు, భౌతిక దూరం అస్సలే కనిపించడం లేదు. బీచ్లో కేరింతలు కొడుతూ తెగ ఉల్లాసపడిపోతున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో వీకెండ్స్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు, కనీసం మాస్క్ కూడా లేకుండా తిరిగేస్తున్న జనం చాలామందే ఉన్నారు. అందరూ అంతా మర్చిపోయి ఇలా విచ్చలవిడిగా తిరిగేయడం అసలు దేనికి సంకేతం అనుకోవాలి? అండ్ విశాఖలో ఇప్పటివరకు 150,000 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. 150,275 మందికి వైరస్ సోకింది. 1.47 మంది కోలుకున్నా దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ దాడికి ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత, బెడ్స్ లేకపోవడం, ఇలా భయానక వాతావరణం కనిపించింది. వయస్సుతో తేడా లేకుండా జనం బీచ్ పాట పట్టారు. చాలామంది కనీసం మాస్క్ కూడా ధరించకుండా జనంలో తిరిగేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలా రావడం అవసరమా అంటే వాళ్ళు అసలు ఏమంటున్నారో వినండి. కరోనా ఫస్ట్ వేవ్ చాలా భయంకరంగా వచ్చింది, సెకండ్ వేవ్ చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల, మనం శానిటైజర్ వాడడం వల్ల కొంచెం పర్వాలేదు. అదే కంటిన్యూగా చేస్తే మనం థర్డ్ వేవ్ కూడా దూరం అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా శానిటైజ్ చేసి మనం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళన్నీ జాగ్రత్తగా మనం పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నాను. థర్డ్ వేవ్ కూడా మనం దాటచ్చు అనుకుంటున్నాను. మన జాగ్రత్త మనం తీసుకోవాలని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికిను శానిటైజ్ వాడడం, దూరంగా ఉండటం అన్నీ మనం చెయ్యాలి. మన పాటు మన కర్తవ్యం మనం నిర్వహించాలని నేను చెప్తున్నాను. ఏపీ క్యాపిటల్ సిటీ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇక ఇది విజయవాడలోని భవానీ ద్వీపం. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యటకులతో విజయవాడ భవానీ ద్వీపంలో సందడి నెలకొంది. ముఖ్యంగా కృష్ణానదిపై బోట్ షికారు కోసం విజయవాడ అలాగే చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణానది పరవాళ్ల చప్పుడు వినడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కరోనా రూల్స్ పాటించకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఏదో నామకే వస్తే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, నామకే వస్తే అన్నట్టుగా రూల్స్ ని కూడా పాటిస్తున్నారు. మనం స్పష్టంగా